హాయ్ దోస్తులు, వెల్కమ్ టు సుమాజ్ఞాని వ్లాగ్స్. ఈరోజు అయితే మేము భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నాము. తెలంగాణలో అయితే వీటిని భక్ష్యాలు అంటారు, ఇంకా పూర్ణపూరలు కూడా చేసుకుంటారు. ఇది మన ఉగాది స్పెషల్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీరు చూసేయండి. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీశాను నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో చేశారు నిన్న, మీరు కూడా చూసి ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఏంటంటే, ఫస్ట్ శనగపప్పుని ఒక 1/4 కేజీ తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మీద పెట్టేసి దింపేయాలి. దాంట్లో ఉన్న నీళ్ళంతా వడగట్టి గాలికి ఒక 1 అవర్ అట్లా ఆరబెట్టుకోవాలి. మొత్తం పప్పు పొడి పొడిగా కావాలి. బాగా మెత్తగా ఉడికించద్దు శనగపప్పుని, పలుకు మీదనే ఉడికించాలి. 2-3 విజిల్ సరిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిక్సీ కొంచెం రిపేర్ అయింది, అందుకే ఇలా రోట్లో వేసి దంచుతున్నాము. ఇంకా రోట్లో అయితే టేస్ట్ బాగుంటుంది, రోట్లో అయితే దంచుకోవాలి. బెల్లాన్ని కూడా 1/4 కిలో శనగపప్పుకి 1/4 కిలో బెల్లం తీసుకోండి, సరిపోతుంది. ముద్ద బెల్లం తీసుకున్నాం మేము. ఆ బెల్లంని ఇలా కరగబెట్టుకొని దాంట్లో శనగపప్పును వేసేయాలి. ఇంకా కాస్త నెయ్యి వేయాలి. 4 యాలకులు కూడా దంచి వేసుకోవాలి. ఇంకా వేసేసుకొని ఇలా మరిగించుకోవాలి. మీకు ఇష్టమైతే మన సోంపు ఉంటుంది కదా, అది కూడా పౌడరు దంచి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మేము సోంపు కూడా వేసుకుంటాము. ఇంకా అదైతే మొత్తం దగ్గరికి వచ్చేయాలి. పాకం కరిగి మొత్తం బెల్లం కరిగేసి పాకం వస్తుంది, మొత్తం హల్వాలాగా అవుతుంది ఫ్రెండ్స్ దగ్గరికి. అయినాక దాన్ని దింపి ఒక 1/2 అవర్ చల్లారబెట్టుకోవాలి, పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇంకా పిండి విషయానికి వచ్చేసి మన ఇష్టం, గోధుమ పిండి కానీ పూరి పిండి కానీ మైదా పిండి ఏదైనా తీసుకోవచ్చు. మేము పూరి పిండి తీసుకున్నాము. ఇంకా ప్రాసెస్ కూడా చూడండి, మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అయినాక ఇక చల్లార పెట్టుకుంటున్నా చూడండి నేను. ఇంకా చపాతి ముద్దలాగా దగ్గరికి చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్నగా మనం పూరీలకి ఒత్తుకుంటాం కదా, ముద్దలు చేసుకుంటాం కదా, అలా పూరీలులాగా పూరి పిండిలాగా ముద్దలు చేసుకోవాలి. దీన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మీ సైడ్ ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు, మీకోసమనే నేను ఉగాదికి ముందుగానే ప్రిపేర్ చేసేసి వీడియో పెట్టేశాను, మీ అందరికీ యూజ్ అవుతుందని. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనకి ఈ బ్యాటర్, ఈ శనగపిండి ఉన్న బెల్లం బ్యాటర్ అయినా మొత్తం చల్లగా అయిపోవాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇలా రౌండ్గా నేను చూపించిన విధంగా మొత్తం అన్ని ఉండలు చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పిండి పిసికేసి పెట్టేసింది మా అమ్మ. దాన్ని మళ్ళీ ఒకసారి, ఇది పూరి పిండి అండి, మొత్తం ఆమె దగ్గరికి మళ్ళీ పిసుకుతుంది మంచిగా మెత్తగా రావడానికి. అలా కొట్టుకోవాలి పిండిని, మంచిగా దూదులాగా మెత్తగా వస్తాయి. ఇంకా కొడుతుంది మా అమ్మ. ఇంకా నేను చేసే విధానం చూపిస్తాను, ఒక్కొక్కటి చూడండి. వీటిని కూడా కొంచెం మీడియం, అటు చపాతి ముద్ద కాదు ఇటు పూరి ముద్ద కాదు, మీడియం ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని వాటిని చేయితోనే ఇలా రౌండ్గా కొంచెం పూరిలాగా రౌండ్గా ఒత్తుకొని దాని మధ్యలో ఈ బాల్ పెట్టేసేయాలి. శనగపప్పుది పెట్టేసి మొత్తం మరచుకోవాలి, మరచుకొని అలా రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని వాటిని ఒక కవర్ తీసుకోవాలి, ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కట్ చేసుకొని దానికి ఆయిల్ పూసేసి ఈ ఒత్తుకున్న మిశ్రమాన్ని దాని మధ్యలో పెట్టేసుకొని కవర్ కూడా పైన వేసేసి ఇంకా మనము చేయితో తాల్చుకోవచ్చు. చేయితో వీలుగాని వాళ్ళు మన ఇది ఉంటుంది కదా, మన చపాతి కర్ర, చపాతీలు చేసుకునేది పీటౌను కర్ర, దాంతో కూడా తాల్చుకోవచ్చు. ఇంకా నేనైతే చేయితోనే అనేసిన, ఆయిల్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. కవర్ పెట్టేసినాం కాబట్టి జారుతూ ఉంటుంది, జారుతా అంటే రౌండ్గా వస్తుంటాయి అవి. మనము ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు ఈ భక్ష్యాలని. నేను మాత్రం పూరి సైజులో చేసిన, పెద్దగా కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేను పెడుతున్నాను చూడండి మిశ్రమాన్ని, ఇట్లా పెట్టేసుకోవాలి. పూర్ణం అంటారు ఈ పూర్ణంని, మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. నేను చూపించినట్టు కవర్కి ఆయిల్ రాసుకొని ఇది పెట్టేసి మళ్ళీ పైనుండి ఆయిల్ రాసుకొని ఈ కవర్ దాని మీదకి వెళ్ళి వేసుకోవాలి. వేసుకొని ఇంకా చేతితో రబ్ చేయాలి వాటిని అంతే రౌండ్గా తిప్పుకుంటూ.
ఒక చేయితోని కవర్ని తిప్పాలి, ఒక చేయితోని ఈ పూరీని కూడా మెదపాలి. ఇంకా మనకు ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా చేస్తే ఈజీ ప్రాసెస్ అండి. మనము కర్ర మీద పీట మీద చపాతి కర్ర పెట్టి చపాతీలాగా చేస్తే పూర్ణం అనేది బయటకు వస్తూ ఉంటుంది, ఒకే లెవెల్లో రావు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంటాయి. ఇంకా భక్ష్యాలు ఉగాది రోజు అందరు చేసుకోవడానికి టెన్షన్గా చాలా పనులు ఉంటాయి కదా, ఉగాది పచ్చడి చేయడము ఇవన్నీ, ఇవి టైంకి కావు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, చాలా టైం పడుతుంది మధ్యాహ్నం అయితే ఈ భక్ష్యాలు కావడానికి. ఇలా ఈజీగా మీరు ముందే శనగపప్పును మార్నింగ్ లేవగానే ఫస్ట్ నానబెట్టుకొని ఫస్ట్ విజిల్ పెట్టేసేయండి. ఒక రెండు మూడు విజిల్ పెట్టేసి దాన్ని చల్లారబెట్టుకోండి. మీ పని అంతా అయిపోయి, పూజ అయిపోయి పని అంతా అయిపోయేసరికి అది చల్లారిపోతుంది. ఇంకా తర్వాత మిక్సీకి వేసుకోండి, బెల్లంని పాకం పట్టుకొని దాంట్లో వేడి చేసుకోండి. వేరే పనులు చేసుకుంటే చేసేసుకోండి, పూర్తిగా చల్లారినాక చేస్తేనే బాగుంటాయి. ఇలా కవర్ మీద చేయండి, ఈజీగా ఉంటుంది చపాతీ కర్రతో కాకుండా. ఒక 2-3 అయితే మీకు చేసి చూపించాను. ఇంకా భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఇంకా భక్ష్యాలు కాల్చడం కూడా అయిపోతుంది చూడండి. ఇలా కాల్చుకోవాలి పెంక పైన, రొట్టె పెంక పైన. ఇంకా ఆయిల్కి బదులు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. దీంట్లోకి నెయ్యి పెట్టుకుని తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.